మా మమ్మీ మా హస్బెండ్ ముందు ఎక్స్పోజింగ్ చేస్తుంది. దిస్ ఇస్ ఎ సెన్సేషనల్ న్యూస్. నా మీద ఎటువంటి ప్రేమ, ఈ రోజు నేను చచ్చిపోతే కూడా దే ఫీల్ హ్యాపీ, దట్స్ ఇట్ అంతే. ఏడ్చి ఏడ్చి ఫుడ్ లేదు, ఏం లేదు, ఇంకా అదే డిప్రెషన్ డైలమాలో ఉండేదాన్ని, చచ్చిపోదామా అని కూడా అనిపించింది. అలా సంవత్సరాలు ఏడవడం, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం, మళ్ళా ఇంకొకరు రావడం, మళ్ళీ వాళ్ళు అట్లాగే ఏడిపించడం, అలా ఎంతోమంది నా జీవితం అంతా అయితే ఫుట్బాల్ ఆడుకున్నారు. హలో వాట్స్ అప్ మై స్టాండర్డ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిసి స్టైలిష్ ఆఫీషియల్. Welcome back to the program Love and Revenge Episode 7. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీకి, లవ్ స్టోరీకి అంకితం, అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక కామన్ మ్యాన్ ఎమోషన్. ఇచ్చే వాళ్ళుంటే ఇంకా ఇప్పించి కసి తీరా నప్పిస్తుంది లోకం. సో గైస్, ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట మన ఛానల్లో, తనే స్వాతి నాయుడు. చూసిన వెంటనే మీ అందరికీ కూడా తెలుసుండొచ్చు తన స్టోరీ, మీ అందరికీ ఒక విధంగా తెలుసు, అండ్ మీ అందరికీ కూడా ఇంకో విధంగా చూపించబోతున్నా. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత మీరు డెఫినెట్గా ఎమోషనల్ కాకపోతున్నారు. సో తన పెయిన్ఫుల్ లైఫ్ స్టోరీ ఏందని తన మాటలోనే విందాం. చలో మ్యామ్, మీరు అందరికీ తెలుసు బట్ తెలియని కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం మీ ఇంట్రడక్షన్. మీ పేరు? స్వాతి నాయుడు. స్వాతి నాయుడు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యామ్? మమ్మీ డాడీ తమ్ముడు, అండ్ ఇప్పుడైతే హస్బెండ్, ఒక క్యూట్ బేబీ. బేబీ. సో మీ ఫాదర్ మీ మదర్ ఎక్కడ ఉండేవాళ్ళు? మమ్మీ డాడీ బ్రదర్ విజయవాడ. నేను కూడా పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. అండ్ తర్వాత నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, మూవీస్ 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 అని, సో దాని గురించి దెన్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. సో మరి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్లో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? ఓబ్బో, చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. ఫుడ్ హాస్టల్లో ఉండేదాన్ని, ఫుడ్ హాస్టల్లో అస్సలు నచ్చేది కాదు, టేస్ట్ బాగుండేది కాదు, బయట కొనుక్కొని తినాలి అది కూడా తెలియదు, ఇంకోటి చేతిలో డబ్బులు ఉండే కాదు, ఇంకో మూవీ ఆఫీసెస్కి వెళ్ళి ఫొటోస్ ఇవ్వాలంటే కూడా ఫొటోస్ కావాలి కదా, ప్రొఫెషనల్గా ఫోటోషూట్యో, సో అదంతా మన డబ్బులు లేవు. ఎక్కడికైనా కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఫొటోస్ పట్టుకుని నడుస్తూ 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 వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా చాలా లీన్గా ఉండేదాన్ని, తిండి తిప్పలు ఉండేది కాదు. హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. ఇక తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఇట్లానే ఎవరో ఒకరు పరిచయం అవుతారు కదా, సో అట్లాగా వాళ్ళు కూడా ఎంత ఎదవాలంటే లవ్ అని వెనకబడి, మళ్ళా నేను లవ్ చేసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం, వాళ్ళ కోసం ఏడ్చి 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 చాలా సంవత్సరాలు ఏడవడం, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం, మళ్ళా ఇంకొకరు రావడం, మళ్ళీ వాళ్ళు అట్లాగే ఏడిపించడం, అలా ఎంతోమంది నా జీవితం అంతా అయితే ఫుట్బాల్ ఆడుకున్నారు. మూవీస్లోకి వచ్చిన తర్వాత దెన్ నేను, అంటే ఇప్పుడు ఏజ్ లో ఉన్న అందరికీ పాన్ గురించి తెలుసు, నేను సన్నీ లియోన్ గారికి నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అంటే నాకు వచ్చిన అవకాశాలు కూడా అలానే వచ్చినాయి. న్యూడ్ ఫోటోషూట్ చేయాలి ఫ్రీగా, అట్లయితే మీకు కొన్ని ఫొటోస్ ఇస్తాం, ఆ ఫొటోస్ ని నేను ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగా షూటింగ్స్ కూడా, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి. ఆల్రెడీ హాఫ్ హాఫ్ ఏదో అంటారు కదా, నిండా మునిగాక చాలేంటి అని. నాకేమనిపించింది అంటే అందరూ నన్ను అదే వేలో చూస్తున్నారు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఎవరు లేరు, నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు, అలానే తిరిగి రిటర్న్ నేను విజయవాడ వెళ్ళిపోలేను. వీళ్ళందరు కాళ్ళ ఎలా పట్టుకున్నా వాళ్ళు అడిగేది అదే, కమిట్మెంట్ ఇస్తావా, అదా ఇదా, ఏదైనా ఒకటే కదా, ఎక్కడ చిరిగితే ఏంటి. సో మీ లైఫ్లో మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి? మీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించిన సంఘటన ఏంటి? అమ్మో చాలా ఉన్నాయి కళ్ళల్లో నీళ్లు అంటే కనుక, నేను చెప్తున్నాను కదా, నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత, సో అబ్బాయిలు నాతో ట్రీట్ చేసే విధానం కానీ, తర్వాత లవర్స్ లవ్ అని చెప్పి నాతో ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, నేను ఒక్కదాన్ని హాస్టల్ మేడపైన కూర్చుని చాలా ఏడ్చేదాన్ని. అబ్బాయి కాల్ వస్తే బాగుండేది కానీ అబ్బాయి కాల్ వచ్చేది కాదు, మెసేజ్ వచ్చేది కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, చాలా ఏడ్చి ఏడ్చి ఫుడ్ లేదు ఏం లేదు, ఇంకా అదే డిప్రెషన్ డైలమాలో ఉండేదాన్ని, చచ్చిపోదామా అని కూడా అనిపించింది. సో అన్ని పనులు కానిచ్చుకుని అన్ని విధాలుగా వాడుకుని మనీ డిమాండ్ చేసి నన్ను కొట్టడం, నా దగ్గర నుంచి మనీ తీసుకోవడం, నాకు ఇప్పుడు అనిపిస్తుంది
అలాంటి నా కొడుకుని చెప్పు తీసుకుని అక్కడే కొట్టి ఎందుకు నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎందుకు నేను తిరగబడలేదు, ప్రేమ అయ్యింది కరెక్టే కానీ వాడు మంచోడు కాదు అని తెలిసినప్పుడు మనసు ఎందుకు మారదు. నేనే కాదు చాలా మంది ఇట్లా సఫర్ అవుతున్నారు, నేను బయటకు వచ్చాను చాలా మంది రాలేదు. మూవీస్కి వెళ్దామని చెప్పేసి ఇలా పోన్లేకి వచ్చారు, ఎప్పుడన్నా అనిపించిందా అసలు నేను ఎందుకు వచ్చాను, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయిందని ఏడ్చిన క్షణం ఏమైనా ఉందా? అనుకున్నాను అవకాశాలు రాలేదు, ఎవరు ఇవ్వలేదు, ఇప్పటికీ కూడా అనుకుంటున్నాను ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి. అంటే ఇది ఇంకా చెప్పలేము మనం ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ లక్. నేనైతే కష్టపడ్డాను, తిరిగాను, చేశాను, కానీ అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలు వచ్చినట్టు చేసుకుంటున్నాను. అది రొమాంటిక్గా ఈ లిప్ కిస్ సీన్స్ వచ్చిందా, టచ్చింగ్ సీన్స్ వచ్చిందా, అందరు అమ్మాయిలకి నచ్చదు, నాకు నచ్చదు, నాకు నచ్చదు అదేది కూడా. కాకపోతే నాకు అదే వచ్చింది, నేను అది చెయ్యాలి తప్పదు, ఇంకా అదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా మీ మీద ప్రేమ లేదు, ఏది చేసినా కూడా మనీ కోసమే చేశారంటారా? పక్క 100% వాళ్ళకి నా మీద ఎటువంటి ప్రేమ. ఈరోజు నేను చచ్చిపోతే కూడా దే ఫీల్ హ్యాపీ, దట్స్ ఇట్ అంతే. ఎందుకంటే అప్పుడప్పుడు నేను తల్లి అన్న తర్వాత కొంచెం ప్రేమ ఉంటుంది కదా, మొత్తం డబ్బు కోసమే ఎవరు చేయరు కదా. కానీ మా తల్లి డిఫరెంట్, నేను అదే కదా ఇప్పటికీ కూడా గాడ్కి అడుగుతా ఇట్లాంటి మదర్ ఎందుకు ఉంది నాకు, అసలు ఉన్నా లేనట్టే మదర్. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఓకే చెప్పొచ్చు అది జరిగింది కాబట్టి నేను చెప్తాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మా మమ్మీ మా హస్బెండ్ ముందు ఎక్స్పోజింగ్ చేస్తుంది. దిస్ ఇస్ ద సెన్సేషనల్ న్యూస్. అది చాలాసార్లు జరిగింది, చాలాసార్లు జరిగిన తర్వాత మా హస్బెండ్కి ఇబ్బంది అవుతుంది, ఆమె మా హస్బెండ్ ముందు అట్లా ఇట్లా ఎక్స్పోజింగ్ చేస్తూ. ఇప్పుడు ఒక వయసులో ఉన్న అబ్బాయికి ఏంటి అలాగా చేస్తే ఎందుకు చేతులు? మీరు ఆ క్షణం ఎలా తీసుకున్నారు ఆ సిచ్యువేషన్? నేను గమనిస్తున్నాను, మా హస్బెండ్ గమనిస్తున్నారు, మా హస్బెండ్ నాతో చెప్పారు. చెప్పిన తర్వాత తను బయటకు వెళ్ళినప్పుడు నేను మా మమ్మీతో చెప్పాను, మమ్మీ ఇట్లాగా ఇది నీకు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా, సో కొద్దిగా నువ్వు కొద్దిగా మంచిగా చేసుకో మంచిగా ఉండని చెప్పాను. అయినా కూడా తను అట్లనే కంటిన్యూ చేస్తుంది. ఇంకా తనకి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఏదన్నా ఇవ్వాలన్నా కావాలని తను ముందు వంగి ఇవ్వడము, తనున్న దగ్గర చేయడము. మళ్ళీ మేము విజయవాడ వెళ్ళాము, విజయవాడ వెళ్ళినప్పుడు తను స్నానం చేసేసి అదే లంగా ఒక్కటి పెట్టుకుని, వేరే రూమ్స్ కూడా ఉన్నాయి, ఆ రూమ్ అంటే 4 rooms ఉంటాయి మాకు, వేరే రూమ్లో కూడా తను బట్టలు కట్టుకుని రావచ్చు. మా పాప మా హస్బెండ్ టీవీ రూమ్లో ఉన్నారు, కావాలని అక్కడికే వచ్చింది ఆమె. ఇలా కూడా చేస్తారు. ఇంకా నేను మళ్ళీ మా డాడీకి చెప్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందని మా తమ్ముని పిలిచి చెప్పాను, మమ్మీ ఇట్లా చేస్తుంది మా హస్బెండ్ ముందు ఇలాగా. నాకు అవ్వకవ్వక పెళ్ళి అయింది, దొరక ఒక్కడు దొరికాడు నాకు, నేను మీకు ఏం అన్యాయం చేశాను, వాడిని లాక్కుని పోతే ఇప్పుడు నా లైఫ్ మళ్ళీ ఎడారైపోతుంది, ఏం చేయాలి, మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. నేను మా తమ్ముడికి చెప్పాను, నీకు పెళ్ళి అవుతుంది రేపు, మీ వైఫ్ వస్తుంది, డాడీ ఆమె ముందు ఇట్లా కట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? లేదు కదా, ఎంతవరకు లిమిట్ ఉంటుంది, ఏంటి నువ్వు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో నా లైఫ్లో అంత దరిద్రం అంటే నా నా వాళ్ళ మధ్యలోనే అలాంటి దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. అన్న నిజంగానే ప్రేమ లేదా? ఉంది బ్రో, ఎందుకు ఉండదు, కాలం చేస్తుంది కదా, ఎంత ప్రేమ లేకపోతే ఇట్లా చూసుకుంటారు మేడం మీకు? ఆల్మోస్ట్ 30 members జాయింట్ ఫ్యామిలీని వదిలేసి తినంతో ఉంటున్నా అంటే ప్రేమ లేకుండా ఉంటారు. చెప్పండి దీనికి ఆన్సర్, చెప్పండి. ప్రేమ ఉన్న వాళ్ళు వైఫ్ ని కిడ్నీ వదిలేసి వెళ్ళిపోతారా? ఇప్పుడైనా ఇంట్లో నుంచి వదిలేసి వెళ్ళిపోతే వీడియోలో ఎట్లా కనబడతారు అది చెప్పండి. చెప్పండి, చిన్న గొడవ అయినప్పుడు ఏదో బయట అట్లా తిరిగేసి వచ్చి రిలాక్స్ అవుతారు, అంత మాత్రం దానికి మీరు ప్రేమ లేదంటే ఎట్లా? ఏ ఆగ్రహ. సో ఎవరు ఏమన్నా మీరు ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలని మా ఛానల్ తరపున నా తరపున ఒక బ్రదర్ గా కోరుకుంటున్నా బ్రదర్. చూడండి కొంచెం దగ్గర అన్నా. మేడం మీరు ఫస్ట్ కూర్చోండి. కొంచెం చిల్ అవుట్ అయిపోయినా, హ్యాంగ్ ఓవర్ దిగుతలేదు అసలు. దిగుతలేదు అవన్నీగానే అన్న, ఇప్పుడైతే ఐ లవ్ యూ చెప్పన్నా మాకోసం. టాపిక్ చేంజ్ చేస్తాడు.
సో గైస్, స్వాతి నాయుడు లైఫ్ స్టోరీ చూసారు కదా, షార్ట్ అండ్ స్వీట్ గా తన ఎమోషనల్ లైఫ్ స్టోరీని మీకు చూపించాను. అండ్ చాలా షేర్ చేసుకుంది తను, బట్ అవన్నీ కూడా రిలీజ్ చేయలేకపోయినా, ఎందుకంటే మీరు ఇష్టపడే సెలబ్రిటీస్ కామెడీ వేలో కానీ వీళ్ళందరూ కూడా కమిట్మెంట్స్ అడిగారని చెప్పింది. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకుంది, అవన్నీ నేను మీ ముందుకు తీసుకురాలేకపోయాను. బట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరిని చీప్గా చూడకండి, తీసేయకండి, ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్స్ వల్ల వాళ్ళు అలా మారిన పరిస్థితి ఉంటుంది, అది మనకు తెలియకపోవచ్చు, వాళ్ళకి బాధ ఏంటో తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎంత క్యారెక్టర్లెస్ అయినా, మనల్ని సమాజం ఎలా చూసినా కూడా, మనల్ని ప్రేమించే ఒక పర్సన్ వస్తారు, ఆ పర్సన్ని మాత్రం మన లైఫ్లో వదులుకోకండి. సేమ్ యాజ్ లైక్ స్వాతి నాయుడు హస్బెండ్, తన జాయింట్ ఫ్యామిలీ అయినా సరే, వాళ్ళ ఫ్యామిలీ ఆపినా సరే, తనని ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఒక పాపతో హ్యాపీగా ఉంటున్నారు. సో నేను చెప్పేది ఇదే, అమ్మాయిలకు కూడా ఒకటే చెప్తున్నా, తొందరపడి ఇండస్ట్రీకి రాకండి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇలానే ఉండదు కదా, అండ్ ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటారని ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. సో ఇంకొక కొత్త కామెంట్ మ్యాన్ లైఫ్ స్టోరీతో లవ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ రిచ్ స్టోరీ.